మెదక్ పట్టణంలోని న్యూ భారత్ ఫంక్షన్ హాల్లో గడప గడపకు వైఎస్ఆర్టీపీ పోస్టర్ను ఆవిష్కరించిన వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల గారి పార్టీ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య ఉద్దేశం సంక్షేమం సమానత్వం స్వయం సమృద్ది అనే నినాదంతో ముందుకు సాగుతోందని వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఇంటింటి గడప గడపకు వైఎస్ఆర్ తెలంగాణ అనే నినాదంతో పోస్టర్ని ఆవిష్కరించడం జరిగిందని ఈ పోస్టర్లో వైఎస్ శర్మిల గారు తెలంగాణ అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారని అవన్నీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు అయినటువంటి తొలి మహిళ శర్మిల ముఖ్యమంత్రి కావడం ముఖ్య ఉద్దేశమని ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తితో కాకుండా నిరుద్యోగులకు జీతాలు అని మొదటి సంతకం చేయడం జరుగుతోందని మరియు కరోనాతో బాధపడి కార్పొరేట్ హాస్పిటల్లో బిల్స్ బాగా చెల్లించారో ఆ బిల్స్ ని కూడా తిరిగి తెలంగాణ శర్మిల వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఆ బిల్లులను కూడా చెల్లించడం జరుగుతోందని అదేవిధంగా నిరుద్యోగులకు జీతాలు గత పాడు భూములకు పట్టాలు తర్వాత మహిళల రుణమాఫీ చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందడానికి కూడా రుణాలు ఇవ్వడం జరుగుతోందని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ తిరిగి సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణలో వైఎస్ శర్మిల పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ఇంటింటికి వైఎస్ఆర్ సంక్షేమ పథకాల కరపత్రాన్ని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ యూత్ కోఆర్డినేటర్ మోసిన్, డిస్టిక్ మైనార్టీ ప్రెసిడెంట్ అతిక్, కార్యదర్శి చందు, మనోజ్, సూర్య కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శర్మిలమ్మ గారి పార్టీది వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనే ఉద్దేశంతో ఇంటి కడప కడపకు వైఎస్ఆర్ తెలంగాణ అనే నినాదంతో ఈరోజు ఈ బ్రోచర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ బ్రోచర్లో వైఎస్ శర్మిల గారు ఏ విధంగా అయితే తెలంగాణ అభివృద్ధి పనులు తెలంగాణలో అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారో అవన్నీ దీంట్లో మేనిఫెస్టోలో పెట్టబడింది. ఫస్ట్ తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ కూతురైనటువంటి శర్మిల గారు ముఖ్యమంత్రి కావడం ముఖ్యం. తప్పనిసరిగా తొలి మహిళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతున్నది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తితో కాదు నిరుద్యోగులకు జీతాలతో ఫస్ట్ సంతకం తొలి సంతకాన్ని చేయడం జరుగుతున్నది. అదేవిధంగా కరోనాలో ఎవరైతే బాధపడి కార్పొరేట్ హాస్పిటల్కు బిల్స్ బాగా చెల్లించినారో ఆ బిల్స్ను కూడా తిరిగి శర్మిల వైఎస్ఆర్ రాజశేఖర్ పార్టీ వచ్చిన తర్వాత ఆ బిల్లులు కూడా మళ్ళీ చెల్లించడం జరుగుతున్నది. అదేవిధంగా నిరుద్యోగులకు జీతాలు, తర్వాత పాడుభూములకు పట్టాలు, తర్వాత ఈ ఎవరైతే ఈ బీసీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు కంపల్సరీ చేసి అదేవిధంగా బీసీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద కూడా వాళ్లకు అన్ని విధాల అర్హతలు ఉన్నవారికి బీసీ ప్రాతిపదిక మీద పర్సంటేజ్ విధంగా వాళ్ళకి చేయడం జరుగుతుంది. అదే బీసీ ఎస్టీ మైనార్టీలకు కూడా సంక్షేమ పథకాలు కార్పొరేషన్ ద్వారా స్థాపించి కార్పొరేషన్ ద్వారా వాళ్లకు రుణాలు ఇవ్వడానికి కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళల రుణమాఫీ చేస్తూ మళ్ళీ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కోసం కూడా మన రుణాలు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఏవైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పథకాలు నేను ఆ పథకాలన్నీ తిరిగి సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ చేయాలని చెప్పి ఉద్దేశంతో శర్మిల గారు తెలంగాణకు రావడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే ముఖ్యంగా దాని ఉద్దేశం సంక్షేమము, సమానత్వము, స్వయం సమృద్ధి ఈ మూడింటి నిదానంతో ముందుకు పోవాలని చూస్తున్నారు. ఇంట్లో ఎవరైనా వితంతులు ఉన్నా కానీ వికలాంగులు ఉన్నా కానీ ఒంటరి మహిళ ఉన్నా కానీ వీళ్ళు వితంతులకు వికలాంగులకు పింఛన్ వచ్చినా కానీ ఒంటరి మహిళ ఉంటే కూడా వాళ్ళకు కూడా పింఛన్ చేయడానికి శర్మిల గారు ముందుకొస్తున్నారు. కాబట్టి ఏవైతే అభివృద్ధి పథకాలు ఉన్న సంక్షేమ పథకాలను తెలంగాణ పౌరులకు, తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ వాసులకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణలో వైఎస్ఆర్ శర్మిల గారు పాదయాత్ర చేస్తున్నారు. దాంట్లో భాగంగానే
ఇంటింటికి వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు అనే తోటి ఈరోజు ఈ బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది.